కృష్ణా జిల్లా నందిగామలోని టీవీఆర్ కాలనీలో జరిగిన దొంగతన కేసును సీసీఎస్ పోలీసులు ఛేదించారు. పట్టణంలోని టీవీఆర్ కాలనీలో నివాసముంటున్న నరసింహారావు అనే వ్యక్తి ఈ దొంగతనం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 3 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు రికవరీ చేసినట్లు నందిగామ సీసీఎస్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సీఐ, ఎస్ఐలు, కానిస్టేబుళ్లకు రివార్డులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్ఐ ఏసేపు, ఏఎస్ఐ నాగేశ్వరరావు, అలాగే మా ఫ్రెండ్ స్టాఫ్ ఎస్సీ రాము, నాగరాజు వీళ్ళంతా కూడా నందిగామ బైపాస్ రోడ్లో కాపు కాల్చి కాపు నేరస్తుడు గుడిగిన నరసింహరావు అనే అతన్ని అనుమానం మీద అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి దాదాపు 3 లక్షల రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీని, బంగారు వస్తువులు, వెండి వస్తువులు వసపరుచుకున్నారు. ఇవి నందిగామ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి 783/21 సెక్షన్ 457(8) ఐపీసీ కేసులో ప్రాపర్టీగా వీటిని గుర్తించడం జరిగింది. ఇందులో ఒక నల్లబోసల త్రాడు, అలాగే 2 నెక్లెస్లు, ఒక బంగారం ఉంగరం, 3 జతల చెవిటీసులు, ఒక 2 జతల చెవి మాటీలు, అలాగే సుమారు 500 గ్రాముల బరువు ఉన్నటువంటి వివిధ రకాల రెండు వస్తువులు ఈ 30 నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను పాత నేరస్తులు, 2012లో ఇతని మీద కొన్ని కేసులలో అరెస్ట్ కాబట్టి ప్రస్తుతం ఆ కేసు క్లోజ్ అయ్యి తర్వాత ఇతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో గత నెల 26వ తారీఖున ఒక వ్యక్తి ఇంటికి తాళం వేసుకుని తన తండ్రికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి 29 ఉదయం వచ్చాడు. ఈ 4 రోజులు అతను లేకపోవడం గమనించి సిపిఎస్ను వెంటనే రద్దు చేయాలని యూటీ